Hello friends, welcome to our channel. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే వెంటనే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మీరు మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నిటిని ఈజీగా మీ స్మార్ట్ ఫోన్లో అయితే చూడగలుగుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం డైనోసార్స్ గురించి అయితే తెలుసుకుందాం. చాలా కాలం క్రితం భూమిపైన జీవితం డైనోసార్ల చేతే ఆధిపత్యం చెలాయించింది. ఈ డైనోసార్లు వచ్చేసి ఏ గ్రూప్ ఆఫ్ రెప్టైల్స్ అన్నమాట. వీటిలో కొన్ని మొక్కలు తింటాయి, అయితే మరికొన్ని చురుకుగా మరియు భయంకరంగా ఇతర జంతువులను వేటాడి వాటి కడుపును నింపుకుంటాయి. పక్షులు తప్ప డైనోసార్లు 66 మిలియన్ సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి. కానీ వాటి శిలజ అవశేషాలు అంటే ఫాజిల్స్ అన్నమాట, ఈ ఫాజిల్స్ పురాతన ఖండాల్లోని శిలలలో మనుగడ సాగించాయి. అంటే డైనోసార్లు అంతరించినప్పటికీ వాటి ఫాజిల్స్ మాత్రం స్టిల్ సర్వైవ్ అయి ఉన్నాయన్నమాట. వీటిని ఆధారం చేసుకొని అంటే ఈ ఫాజిల్స్ని ఆధారంగా తీసుకొని సైంటిస్టులు అసలు డైనోసార్స్ ఎలా ఉంటాయి, ఇంకా అవి ఎలా జీవించాయి, ఇలా వీటి గురించి మొదలైన విషయాలను కనుగొంటారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక 10 రకాల డైనోసార్ల గురించి అయితే తెలుసుకుందాం. సో మన లిస్టులో ఫస్ట్ వన్ వచ్చేసి శృతయోమిమస్ అనమాట. ఈ శృతయోమిమస్ అనేది 78 మిలియన్ సంవత్సరాల నాటిది. ఇది సాధారణ మనిషి కంటే చాలా పొడవు ఉంటుంది, చాలా చురుకైనది మరియు వేగమైనది కూడా. ఇది ఆస్ట్రిచ్ లాగా ఉంటుంది. ఈ డైనోసార్ పొడవాటి దవడలు కలిగి ఉంటుంది, కానీ దంతాలు అయితే లేవు. ఇది ఒక పక్షి మాదిరిగా ఒక ముక్కును కలిగి ఉంటుంది. అంటే ఇది బహుశా శాకాహారి అని చెప్పి సైంటిస్టులు అయితే చెప్తున్నారు, విచ్ మీన్స్ ఇట్ ఓన్లీ ఈట్స్ ప్లాంట్స్ అనమాట. అండ్ మన లిస్టులో రెండవది వచ్చేసి అలాసరస్. ఇది 155 మిలియన్ సంవత్సరాల నాటిది. ఇది కొంచెం చూడటానికి టైరనోసరస్ లాగా కనిపించినప్పటికీ ఇవి భారీగా మాంసాన్ని భుజిస్తాయి. సో టైరనోసరస్ వచ్చేసి ఇంకొక టైప్ అనమాట. మనం ఇది అయిపోయిన తర్వాత టైరనోసరస్ గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు అలాసరస్ గురించి అయితే చూద్దాం. వీటి శిలాజలాలు అంటే ఫాజిల్స్ కనీసం 70 మిలియన్ సంవత్సరాల పురాతనమైన రాళ్లలో అయితే కనుగొనబడ్డాయి. ఈ సమయ వ్యవధి చివరి డైనోసార్లను మన సొంత సమయం నుండి వేరు చేసే కాలం కంటే చాలా ఎక్కువ. సో మన లిస్టులో మూడోది వచ్చేసి టైరనోసరస్. ఈ టైరనోసరస్ 68 మిలియన్ సంవత్సరాల నాటిది. టైరనోసరస్లో అతిపెద్దది టైరనోసరస్ రెక్స్ అనమాట. దీన్నే టీరెక్స్ అని కూడా అంటారు. ఇది 39 అడుగుల పొడవు అయితే పెరుగుతుంది, మరియు 6 ఇంచ్ బనానా షేప్డ్ తీత అయితే దీనికి ఉంటాయి. వీటి ఫాజిల్స్ ఉత్తర అమెరికాలో అంటే నార్త్ అమెరికాలో ముఖ్యంగా మాంటానా మరియు సౌత్ డకోటాలో రాళ్లల్లో కనుగొనబడ్డాయి. మన లిస్టులో నాలుగవదిగా చూసుకుంటే వెలాసిరాప్టర్. ఇది 75 మిలియన్ సంవత్సరాల నాటిది. ఇది మంగోలియాలో కనుగొనబడింది. ఈ చిన్న డైనోసార్ యొక్క ఫాజిల్ బాన్స్ మొదట పక్షుల మాదిరిగానే ఉన్నట్టు గమనించారు, కానీ ఇటీవల పరిశోధనలు దీనికి ఈకలు కూడా ఉండవచ్చని చెప్తున్నాయి. ఈ వెలాసిరాప్టర్ అత్యంత చురుకైన మరియు వేగవంతమైనది. సైంటిస్టుల కథనం ప్రకారం ఇది దాని ఎరపైకి దూకి, అంటే ఇది ఏదైతే తింటుందో దానిపైకి, అంటే ఇతర జంతువు కావచ్చు ఏమన్నా కావచ్చు, దానిపైకి అయితే దూకి దాన్ని కట్టిపడేసి దీనికున్న పంజాతోటి పట్టుకుని అతి దారుణంగా చంపైతే తింటుందంట. సో ఇట్స్ డేంజరస్. అండ్ మన లిస్టులో ఐదవదిగా చూసుకుంటే సౌరాలఫస్. ఈ సౌరాలఫస్లు 70 మిలియన్ సంవత్సరాల నాటివి. ఇవి ప్లాంట్ ఈటర్స్ అనమాట. వీటి తలపైన ఒక బోనీ క్రస్ట్ అయితే ఉంటుంది. దీన్నే ఆర్నమెంటల్ క్రస్ట్ అని కూడా అంటారు. అయితే ఇవి రెండు జాతులు ఉండవచ్చని భావిస్తున్నారు. ఏషియా మరియు అమెరికాలో వీటిని అయితే కనుగొనవచ్చు. ఈ బోనీ క్రస్ట్ అనేది అమెరికాతో పోలిస్తే ఏషియాలో ఉండే జాతికి పెద్దగా ఉంటుందంట. సో మన లిస్టులో ఆరవదిగా చూసుకుంటే ఇగ్వనోడాన్. సో ఇగ్వనోడాన్లు 129 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివి. ఇగ్వనోడాన్ జాతి డైనోసార్లకి బొటనవేలు పైన ఒక విచిత్రమైన స్పైక్ అయితే ఉంటుందంట. అసలు ఆ స్పైక్ ఎలా ఉపయోగించబడుతుందో సైంటిస్ట్కి ఇప్పటి వరకు అంత చెక్కలేదు. ఇంకా ఇది ఒక శాకాహారి, అంటే ఓన్లీ మొక్కలను మాత్రమే తింటుంది. అండ్ మన లిస్టులో ఏడవది వచ్చేసి స్టెగోసరస్ అనమాట. సో ఇది 155 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది. ఇవి నార్త్ అమెరికా మరియు యూరోప్లో ఉండే మొక్కలను బాగా తింటాయి. వెన్నెముకకు జోడించని దాని వెనుక భాగంలో ఉన్న భారీ అస్థిపలకల పనితీరుపై సైంటిస్టులు ఇప్పటికే ఏమి చెప్పలేకపోయారు. అంటే ఈ స్టెగాసరస్ వీప్ పైన ఒక మౌంటైన్ షేపుడ్లో ఇట్లా కొమ్ముల్లాగా ఉంటాయన్నమాట. సో అవి దేనికి ఉపయోగపడతాయో కూడా సైంటిస్టులు ఇంతవరకు కనిపెట్టలేకపోయారన్నమాట. అలాగే దీని తోక చివర 2 స్పైక్స్ అయితే ఉంటాయి. అవి ఆపద సమయంలో తనని తాను రక్షించుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పి సైంటిస్టులు అయితే చెప్తున్నారు. అండ్ మన లిస్టులో 8వదిగా చూసుకుంటే ట్రైసెరాటాప్స్ అనమాట. ఈ ట్రైసెరాటాప్స్ 68 మిలియన్ సంవత్సరాల నాటివి. ఈ డైనోసార్కి 3 పదునైన కొమ్ములు అయితే ఉంటాయి. ఈ కొమ్ములు ఇతర ట్రైసెరాటాప్స్తో పోరాడేటప్పుడు అయితే ఉపయోగించబడతాయి. దీని మెడ చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. ఇంకా నార్త్ అమెరికాలో దొరికిన శిలజ ఎముకలను పరిశీలించి చూస్తే, అంటే నార్త్ అమెరికాలో దొరికిన వీటి ఫాజిల్స్ని పరిశీలించి చూస్తే ఈ జంతువు కనీసం 30 అడుగులు పొడవు పెరుగుతుందని సైంటిస్టులు అయితే చెప్తున్నారు. అండ్ మన లిస్టులో 9వదిగా చూసుకుంటే డిప్లోడాకస్ అనమాట. సో ఈ డిప్లోడాకస్లు 154 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివి. ఈ జైంట్ డైనోసార్ మనం ఇందాక చూసిన ఒక టైప్ అలాసరస్ ఉంది కదా, సో వాటితో పాటు ఇవి అంటే ఈ డిప్లోడాకస్లు కూడా నార్త్ అమెరికాలో నివసించేవి. దీనికి పొడవాటి మెడ అయితే ఉంటుంది. ఇది సుమారు 27 మీటర్ల పొడవు మరియు చిన్న తల ఇంకా కొరడా లాంటి తోక అయితే ఉంటుంది.
అండ్ ఫైనల్లీ మన లిస్ట్లో 10th వన్ వచ్చేసి ఓవీ ర్యాప్టర్ అనమాట. సో ఈ ఓవీ ర్యాప్టర్స్ 75 మిలియన్ సంవత్సరాల నాటివి. ఈ ఓవీ ర్యాప్టర్స్ కూడా మనం ఫస్ట్లో చూసిన లార్జెస్ట్ ట్రిథియోమిమస్ డైనోసార్స్ లాగే ఉంటాయి. ఇది కూడా దవడలు ఇంకా ఒక చిన్న మరియు పదునైన ముక్కును అయితే కలిగి ఉంటుంది. దీని ఫాజిల్స్ ఒక డైనోసార్ గుడ్ల గూడులో అయితే దొరికిందంట, అంటే ఒక ఎగ్ నెస్ట్లో దొరికిందనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఇది ఒక ఎగ్ థీఫ్, అంటే ఇది ఒక గుడ్ల దొంగ అని భావించేవారు అనమాట. అయితే మరి ఇది గుడ్లు దొంగిలించే సమయంలో చనిపోయి ఉంటుందని సైంటిస్టులు అయితే చెప్పారు. అయినప్పటికీ కొంతమంది అంటే ఇటీవల ఇతర శాస్త్రవేత్తలు ఓవీ ర్యాప్టర్స్ గుడ్లను దొంగిలించకుండా దాని సొంత గుడ్లను కూడా పొదిగి ఉండొచ్చని తదుపరి పరిశోధనలు అయితే సూచిస్తున్నాయి. సో ఇదండి 10 టైప్స్ ఆఫ్ డైనోసార్స్ గురించి. మీకు ఇంతవరకు ఈ 10 టైప్స్లో ఏ ఒక టైప్ అన్నా కానీ మీకు ఆల్రెడీ తెలుసుంటే ఒకసారి కామెంట్లో అయితే ఆ టైప్ నేమ్ అయితే కమెంట్ చేయండి. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.